తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి దాదాపు 50 మంది దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళల్లో ఎవరు వస్తున్నారు అంటే, ఆల్రెడీ బాలశౌరి వచ్చేటప్పటికి జనసేనకు వెళ్ళారు, అట్లాగే వంశీకృష్ణ యాదవ్ జనసేనకు వెళ్ళారు, తెలుగుదేశం పార్టీ వైపు ఆదిమూలం చూశారు, అట్లాగే మరొక కర్నూలు ఎంపీ కూడా చూస్తున్నారు. వీళ్ళలో ఎంతమందికి సీట్లు ఇవ్వగలుగుతుంది, ఎంతమందికి ఇవ్వదు అనేటువంటిది తెలియాలి. అయితే నిజంగా 50 మంది ఉన్నారా? కేవలం రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఒక ఇది క్రియేట్ చేయడానికి, సస్పెన్స్ క్రియేట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ చేస్తుందంటే, సస్పెన్స్ క్రియేట్ చేయడానికి ఎక్కువ మంది అయితే సిద్ధంగా లేరు. ముందు అసలు ఇప్పుడు వాళ్ళు జనసేనకి ఇస్తున్న సీట్లు, దాని ద్వారా వీళ్ళకి తగ్గే సీట్లలో వీళ్ళని ఎట్లా అడ్జస్ట్ చేయాలి, వీళ్ళల్లో వచ్చే గొడవలు ఏంటన్న దానికే లేదు. ఇప్పుడు ద్వారాలు తెరిచియే ఉన్నవి అంటే, అప్పుడు వీళ్ళ దగ్గర ఖాళీ అయితేనే కదా ద్వారాలు తెరిచేది. దీంతో అది ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఆడుతున్న గేమ్ లాగానే కనిపిస్తుంది.